హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రజనీ అసం వెల్కమ్ టు మై ఛానల్ వర్తమాన కాలం తెలుగులో వర్తమాన కాలం అంటాం సో దీన్ని ఇంగ్లీష్లో ప్రజెంటెన్స్ హిందీలో వర్తమాన కాలం అని అంటారు సో ఈ మూడు కాలాల్లో ఒక పదాన్ని ఎలా అంటారు అనేది నేర్చుకోబోతున్నారు ఈ వీడియోలో సబ్జెక్ట్ ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అంటే ఐ వి యూ దే హీ షీ ఇట్ ఎనీ నేమ్ వీటితో ఎప్పుడు ఎలా అనాలి అది కూడా ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు ఇప్పుడు వరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను తింటాను ఐ ఈట్ మే కాతాహం అలవాటుగా చేసేటువంటి పని అనమాట అతను లేదా ఆమె ఆరోగ్యకరమైన ఆహారం తింటుంది అతను ఆరోగ్యకరమైన ఆహారం తింటాడు సో దీన్ని ఇంగ్ ఇంగ్లీష్లో షీ ఈడ్స్ హెల్దీ ఫుడ్ హీ ఎయిట్స్ హెల్దీ ఫుడ్ తెలుగులో హిందీలో కూడా హీకి షీకి ఒకటే పదం వస్తుంది అని వస్తుంది ఓ స్వస్థ భోజన్ ఖాతీ హై అదే మగవాడికి ఓ స్వస్థ్ భోజన్ ఖాతా హై అని వస్తుంది వాళ్ళు తింటారు వాళ్ళు అనేదాన్ని హిందీలో ఇంగ్లీష్లో దే ఈట్ వే ఖాతే హై అని వస్తుంది మేము తింటాము మేము అనే మాటని ఇంగ్లీష్లో వి అని అంటాము వి ఈట్ హిందీలో హమ్ అంటాము హమ్ అంటే ఒకరికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు హమ్ అని అంటాము హమ్ ఖాతే హె నువ్వు తిను నువ్వు తింటావు నువ్వు అని మనకన్నా చిన్నవాళ్ళని లేదా ఫ్రెండ్స్ని అని అంటాము అదే పెద్దవాళ్ళనైనా గౌరవించదగిన వారినైనా మీరు అని అంటాము మీరు తినండి మీరు తింటారు అనే ఈ రెండు పదాలకు కూడా ఈట్ అని ఇంగ్లీష్లో ఒకటే వస్తుంది గౌరవించడానికి కూడా నార్మల్గా కూడా ఒకటే వస్తుంది నువ్వు తిను అనడాన్ని హిందీలో తుమ్ ఖావో అని అంటారు నువ్వు తింటావు అనడాన్ని తుమ్ ఖాతే హో అంటారు అదే రెస్పెక్ట్గా అనాలంటే మీరు తినండి ఆప్ ఖావో మీరు తింటారు ఆప్ కాథే హో అని అన్నారు ఆమె మామిడి పండు తింటుందా డష్ ఇట్ మ్యాంగో క్యా వహ ఆమ్ ఖాతీ హే క్యా వహ ఆమ్ ఖాతీ హే ఆమె షీ వహ అది ఇట్ యహ్ అతడు హి వహ ఆమెకి అతడికి రెండిటికి కూడా హిందీలో వహ అని వస్తుంది ఏదైనా పేరుని ఎనీ నేమ్ అని ఇంగ్లీష్లో అంటారు నామ్ నామని హిందీలో అంటారు వీటన్నిటికీ ప్రశ్నించడానికి డస్ వస్తుంది ఐ నేను మే వి మేము హమ్ దే వారు వే యు అనే పదానికి రెండు పదాలు వస్తాయి నువ్వు మీరు రెండిటికి ఇంగ్లీష్లో జస్ట్ యు అని అంటారు హిందీలో తుమ్ ఆప్ రెండు వాడతారు వీటన్నిటికి డూ వస్తుంది ఇంగ్లీష్లో మేము ద్రాక్ష తినము వీ డోంట్ ఈట్ గ్రేప్స్ ఆమ్ అంగూర్ నహి కాతే అది తింటుంది ఇట్ ఈడ్స్ కాతా హై ఇవి బర్డ్స్కి యానిమల్స్కి అది అని వస్తుంది సో అది తింటుంది అని అంటాం కదా అందుకని విమలా తింటుంది విమలాయిడ్స్ విమలా ఖాతీ హై నువ్వు మామిడి పండ్లు తింటావా గౌరవంగా మీరు మామిడి పండ్లు తింటారా ఇలా రెండు రకాలుగా ప్రశ్నిస్తాం కానీ హిందీలో అండ్ ఇంగ్లీష్లో ఒక రకంగానే ప్రశ్నించవచ్చు డూ యూ ఈట్ మ్యాంగోస్ క్యా ఆప్ ఆమ్ కాతే హె క్యా ఆప్ ఆమ్ కాతే హె యా క్యా తుమ్ ఆమ్ కాతే హో ఇలా ఒకరినైతే అట్లా అడగాలి నేను ఫ్రెండ్స్నైనా అలా అడగచ్చు గౌరవంగా అయితే క్యా ఆప్ ఆమ్ కాతే హే అని అడుగుతాం అదే స్నేహితుల్ని వాళ్ళని క్యా తుమ్ ఆమ్ కాతే హో అలా అడగాలన్నమాట నేను బొప్పాయి తినను ఐ డోంట్ ఈట్ పపాయా మే పపీతా నహి ఖాతా బొప్పాయి పండుని ఇంగ్లీష్లో పపాయ హిందీలో పపీతా అని అంటారు ఈ వీడియోలో మీరు వేరే వేరే విధాలైనటువంటి పండ్ల పేర్లు తెలుసుకుంటున్నారు నెక్స్ట్ వీడియోలో వర్తమాన కాలంలో ప్రశ్నలు ఎలా అడగాలో తెలుసుకుంటారు ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ప్రజెంటెన్స్ వర్తమాన కాలమే ప్రశ్న పోచిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్